ఈరోజు అలిపిరి నుంచి తిరుమలకు పోయే నడకదారిన పులుల బార్ నుంచి భక్తులకు రక్షణ కల్పించాలని అదే విధంగా ఐరన్ ఫెన్సింగ్ వేసి పులులని నడకదారిలోకి రాకుండా కట్టడి చేయాలని చెప్పి వేసిన పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ ఈ రోజు విచారణకు వచ్చింది అదే విధంగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ శేషసాయి గారు ఈ యొక్క పిటిషన్ ని విచారించారు సో నా యొక్క వాదనలు ముఖ్యంగా ఏంటంటే రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది మనిషి యొక్క భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనిషిలు చనిపోతున్నా కూడా ఫారెస్ట్ రూల్స్ అని ఆ రూల్స్ అని ఈ రూల్స్ అని చెప్పేసి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వాదించాను అదే విధంగా ఒకవేళ పులులు ఒకవేళ అటు ఇటు తిరగడానికి ఏదైనా కావాలి అంటే అండర్ పాస్ లాగా కన్స్ట్రక్ట్ చేసి వాటికి పోయే విధంగా కూడా కల్పించొచ్చు అని చెప్పి కూడా ఈ రోజు వాదించడం జరిగింది అదే విధంగా లక్షిత అనే అమ్మాయికి కోటి రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూస్తూ కూర్చోవడం అనేది కరెక్ట్ కాదని వాదించడం జరిగింది సో కోర్టు వారు దీన్ని సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి మరి అదే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి డైరెక్షన్ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ ఇమ్మీడియట్ గా మీరు తగిన చర్యలు తీసుకోండి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా భద్రత కల్పించాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది అదే విధంగా 15 లక్షల రూపాయల కాంపెన్సేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి చేతులు దృప్పుకోవడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఇంత క్రూరంగా అమ్మాయిని చంపితే ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి కుటుంబ సభ్యులకి కాంపెన్సేషన్ నష్టపరిహారం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డైరెక్షన్ ఇచ్చింది అదేవిధంగా 3 వారాల లోపు ఎటువంటి చర్యలు తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని చెప్పి ఈరోజు న్యాయస్థానము ఆదేశాలు జారీ చేస్తూ ఈ విచారణని 3 వారాలకు వాయిదా వేసింది